జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ హీరో ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలి అనుకోవాలి కానీ ఆడియన్స్ తో కలిసి సినిమా చూడాలని అనుకోకూడదు. ఒకవేళ చూస్తే ఆ హీరోకి ఎదురయ్యే అనుభవాలు ఎంత పెయిన్ఫుల్ గా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఓ ముద్దు పెట్టవే జిగలు రనే అన్నైనా పట్టవే జిగలు రనే కొత్త సినిమా వచ్చిందంటే చాలు జనాలు ఓ ఎగబడుతూనే ఉంటారు. సుధీర్ సినిమాకి అంత బిల్డప్ ఉందా అన్న? మంచి బాల్కనీ టికెట్. ఇగో అన్న ఇంతకి సినిమా ఎలా ఉందన్న? ఫుల్ రిలాక్స్ అయిపోతారా? కాకపోతే ఆరం పెట్టుకో డోసు. మీ లేప నువ్వే లాగాలి, మీ లేప నువ్వే లాగాలి. ఇంతకీ హీరో ఎవరు? అదే రా, లాస్ట్ టైం వచ్చి మోర్చిపోయే కదా ఆ హీరో. మళ్ళీ ఆ హీరోయేనా? అయితే రెండు టికెట్లు ఇవ్వండి. దేనికి రా? మా అత్తమామను పంపిద్దామని. రివెంజ్? మీ ఆడ కూడా వచ్చి మనం. సూపర్ సార్. అని ఒక టికెట్ ఇవ్వండి. ఒకటి కాదు, మూడు తీసుకో. మూడు ఎందుకండి? మ్యాట్ని చూడు, సెకండ్ షో చూడు. మూడు సార్లు చూస్తాను అర్థం ఉంది సినిమా. ఇల్లు వెళ్ళరా, టికెట్ తీసుకో. టికెట్ వద్దంట బేటా, సినిమా అది, టికెట్ తీసుకోవాలి. ఎంత? 100. ఇదిగా 50 ఇచ్చాడు. నా దగ్గర 50 ఉంది. వెళ్ళరా అయితే. ఎందుకు? ఇంటర్వ్యూ నుంచి చూద్దా సగం సినిమా. లేకపోతే ఇంకో టికెట్ ఇచ్చేలే. దేనికి? ముందు సీటు మీద కాలు వేద్దామని చెప్తారు కదా. అవునవును. అది తీసుకుంటే మంచి కాలు వేసుకోవచ్చు కదా. ఓ పంచి ఎనక టికెట్ తీసుకో. ఎందుకు? నీ మీద ఎవడ కాలేడు కదా. అదే మా ఊరైతే 100కి 10 వస్తే. ఏంటి? 10 రూపాయలు. ఏం పేరు నీ పేరు? చెప్పడు. పుట్టగ పెట్టారా, పెరిగే పెట్టారా? గుళ్ళే పెట్టారు, గుళ్ళే పెట్టారు. మెరగున్నారా? నీ పేరేంటే? రామప్రసాద్ లే. రామప్రసాద్ లే. ఇంటి పేరే? లే ఇంటి పేరే. ఏ ఊరి మీద? విజయవాడ ఉంది కదా పక్కన. గుంటూరు? గుంటూరే కాదు, విజయవాడే కాదు, విజయవాడే. మరి విజయవాడ అని చెప్పచ్చు కదా. ఆ విజయవాడ పక్కన గుంటూరు ఉందని తెలియాలి కదా. అబ్బే, మీదే ఊరు? రాజమండ్రి ఉంది కదా. అవుంది. దాని పక్కన కాకినాడ ఉంది కదా. కాకినాడ? ఆ రెండు కాదు, ఈ ఊరే, ఈ ఊరే. మరి చెప్పచ్చు కదా రేటుగా. ఆ రెండు పక్క పక్కన నేను తెలియాలి కదా నీకు, అందుకే చెప్పాను. ఏం చేస్తుంటో? ఎక్కడ ఊర్లో ఏం చేస్తుంటో? ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తాను? బాయటగా చేస్తున్నావు? అది కాదు, ఊరిళ్ళకి ఏం చేస్తావు? ఊరు వచ్చేసరికి మా వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఊర్లో ఏం చేస్తుంటావు? ఊర్లోనా? ఇప్పుడు పాలు పొంగిస్తారు కదా, పొంగిపించిన తర్వాత కొన్నిసార్లు ఇరిగిపోతాయి కదా పాలు. ఇరిగిపోతాయి. ఆ బతికిస్తాను, ఆ బతికిస్తాను. బాగైందా రామప్రసాద్? ఈరోజు రామప్రసాద్ మీద ఆటో. రామప్రసాద్ మీదే ఆటోలు వెళ్ళిపోతున్నాయి. నీ సీట్ కాదు, చివరి బాల్కనీ. బాల్కనీ నా వెనకాల ఇంటికి ఇచ్చారు సీట్. ముందే ముందే వాడు నాకు ఊరి నుంచి వచ్చే నొప్పి ఎలకాలం ఉందా నీకు? మొత్తం తిరిగేసి సిటీ అంతా తెలిసిపోయింది నాకు. మొత్తం తెలిసిపోయిందా? చూసాను, గోల్కని చూసాను, ఎన్టీఆర్ గార్డెన్ చూసాను, సముద్రం చూస్తాను, సముద్రం చూస్తాను. సముద్రం? సముద్రం ఎక్కడ ఉందా? భద్రలో బుద్ధులు ఉన్నారు కదా, భద్రలో బుద్ధులు ఉన్నారు కదా. ఓహో, సముద్రం చూసావా? ఏం మరి చిన్నగా అయిపోయింది సముద్రం ఇది. మన రోడ్ డివైడింగ్ లో పోయిందిలే సగం, రోడ్ డివైడింగ్ లో పోయిందిలే సగం. వేసేసాడమ్మా మళ్ళీ రామప్రసాద్. శబాస్ 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 శబాస్. రే సినిమా స్టార్ట్ అవుతుంది, యాడ్ వేసుకోండి ఫస్ట్. ఆటగాడిగా నేను ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. సినిమా అన్నారు క్రికెట్ ఆడతారంట మీద, ద్రవిడ్ ఎందుకు వచ్చేది? క్రికెట్ కాదు అది, యాడ్ ద్రావిడ్ యాడ్. ద్రావిడ్ యాడ్? ద్రావిడ్ యాడ్. హలో సార్, సినిమా చూడడానికి డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ ముగ్గురు వస్తున్నారు. మొత్తం ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయితే. మీకు సర్ప్రైజ్ అయ్యా? ఏంటిది హీరో హీరోయిన్ వస్తున్నారు? సర్ప్రైజ్ మొత్తం చెప్పేస్తుంది ఏంటి? సర్ప్రైజ్ మొత్తం చెప్పేస్తుంది ఏంటి? ఫుల్ హడావిడి ఉంది లోపల. ఫుల్ హడావిడి ఉంది సార్. ఇప్పుడు వచ్చేనా? అప్పుడు వద్దు సార్, ఇప్పుడే ముఖేష్ యాడ్ వస్తున్నాం. యాడ్ తర్వాత రండి మీరు. ఓకే ఓకేనా? మీరు రిలాక్స్ అవ్వండి. ముఖేష్ యాడ్, ముఖేష్ యాడ్ అండి. ఈ సంవత్సరం గుట్కా నమలేని, ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది, బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు.
ఇంక ముఖేష్ లేదనుకుంటే ఎవరన్నారు ముఖేష్ లేదని ఉన్నారు కదా ఉన్నారు కదా ముఖేష్ చచ్చిపోయాడు అనుకున్నాను బతికే ఉన్నాడు ముఖేష్ గారు రండి ఏంటే బయట నా కటౌట్ కి ఏంటి ఏదో పోస్తున్నారు అక్కడ పాలాభిషేకం సార్ పాలాభిషేకం మొత్తం నీళ్ళే ఉన్నాయి అక్కడ చెప్పాను గ్లాస్ పాలు కలపని గ్లాస్ పాలు కలపని ఏదో కలపరా నా సినిమాకి ఎంత మంది జనాలు ఏంటి మీ సినిమాకి ఆఫర్ పెట్టాను సార్ ఏంటిది ఒక టికెట్ కొంటే బీర్ ఇస్తాం కాబట్టి సినిమా లాస్ట్ వరకు చూడాలి మరి నీకు లాస్ట్ కదా సినిమా లాస్ట్ వరకు చూడాలి కదా సార్ అందరు సినిమా లాస్ట్ వరకు చూడాలి కదా సార్ అందరు దొరుకుతుంది ఎవరో తెలిస్తే షాక్ అయిపోతాడు సార్ చెప్పమంటారా ఇప్పుడు థియేటర్ లో స్క్రీన్ మీద ఆడే అవకాశం షాక్ అవుతాడు చూడు సో సర్ప్రైజ్ సార్ ఏమేంటి సార్ మొక్కు నొప్పి వస్తుంది నొక్కున్నా టికెట్ ఉందా మీకు నాకు టికెట్ ఏంటి మైకేల్ జాక్సన్ పెళ్ళైపోతాడు సార్ టికెట్ అడుగుతారండి సార్ ఇతను ఎవరు అనుకున్నారు అందుకే మీరు సర్ప్రైజ్ సర్ప్రైజ్ లాస్ట్ లో ఉంటుంది టికెట్ ఉందా లేదా చెప్పు నువ్వు నేను టికెట్ టికెట్ లేదు బయటికి వెళ్ళి నువ్వు బయటికి వెళ్ళు రిలా కనిపెట్టి మా దగ్గర డబ్బులు తీసుకున్న 100 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు ఉండాలి ఉందా టికెట్ ముందే అరవచ్చు కదా కూర్చో లాస్ట్ మీరు హీరో చేస్తే ఎందుకు నా ఓపెనింగ్ సీన్ లోనే షాక్ అవుతాడు చూడు ఏ మేనేజర్ ఇప్పుడు ఆ సినిమా చూడాలి ఈ సినిమా చూడాలి ఏంటిది రైట్ లోపలే సినిమా అని చూడాలి అప్పుడు సినిమా చూసేది ఏంటిది మైండ్ గా దొబ్బిందా ఎవరు అనుకున్నారు అంతగా అంతటిగా ఎవరు చెప్పడండి సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ లాస్ట్ లో నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టుకొని లేపారు కదరా ఇక మీ అందరికీ వేటే చూడు ఈ డైలాగ్ చిగ్గేస్తుంది కదా చిగ్గేస్తుంది కదా చెప్పినందుకు మరి మరి మాకేం చిగ్గేస్తా చెప్పి నాతో పెట్టుకుంటే ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా ఇదే పెద్ద కాకులు కడుతున్నాడు కాకులు కడుతున్నాడు ప్లీజ్ విజయ్ ప్లీజ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను విజయ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్ 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 ఈ ప్రేమలో పెళ్లి నా వల్ల కాదు మా అమ్మ నన్ను అమ్మాయిల చుట్టూ తిరగమని పెంచలేదు నన్ను చదువు చుట్టూ తిరగమన్నారు లక్ష్యం పరిగెట్టుకున్నాను నేను పరిగెట్టాలి బాయ్ ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే కామెడీ డైలాగ్ ఇదే అదేం లేదు ఫస్ట్ దగ్గర పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత లెఫ్ట్ రైట్ స్ట్రైట్ మనది 1-3 ఆల్ ది 2-4 ఓకే బై ఏంటి ఎవరితో మాట్లాడుతున్నది ఇమ్రాన్ హాష్మి ఉన్నాడు కదా బాలీవుడ్ స్టార్ అతనికి ముద్దాళ్ళ పెట్టాలని నేర్పిస్తున్నాను రియాక్షన్ లో డైలాగ్ ఏమై కూడదు అలా చచ్చిపోలేరు కులుకుల్లి చచ్చిపోలేరు కులుకుల్లి మా ఊరికి ఫోన్ చేయాలండి మీ దగ్గర ఫోన్ అంటే ఇవ్వండి ఒకసారి ఎవరు నెలద్దని చెప్పి సినిమాకి అస్సలు బాగలేదు చిచ్చి చెప్పు తీసుకుని కొట్టాలా ఈ రోజు అయితే నా పక్కన ఉంటే కనుక అన్ని ఇప్పుడు నా పక్కన కూర్చున్నా చెప్తాను సినిమా బాధని చెప్పండి అడిగి మా ఊళ్ళో నమ్మట్లేదు ఒకసారి చెప్పండి సార్ నేను చెప్పండి పర్లేదు చెప్పండి సూపర్ హిట్ సార్ సూపర్ హిట్ సార్ ఈ సినిమాకి నువ్వే పడుకుంటే అందరు పడుకోరే సినిమా ఈడే చూసుకోలేకపోతున్నాడు మీరు చూస్తాను ఇక్కడ చూడు నైట్ షూట్ సార్ నైట్ షూట్ ఏం షూట్ ఏం షూట్ ఈ సినిమాలు ఇలా ఉంటాయనే తెచ్చుకొచ్చాను ఏంటి బాంబు బాంబు తెచ్చాను బాంబే లైలైన్ వస్తుంది బాంబు తెచ్చాను అక్కడ ఉంది బాంబు ఇలాంటి సినిమాలు చూడాలంటే ఈ బాంబు ఉండాలి రాసుకోవాల్సిందే లేకపోతే ఇలాంటి సినిమాలు